Dear Dr. ETV, Nadi Sajanga Podichurmum, each alekalam loan as a riramanta chitlupin at Lontende. Then at 20 Jagatal Tiscola, the Lichain in Adut Naru. E present a good doctor Kasamathana, Ipatelskunda. Miko skin and the mid chapter than better juice, make excessive dryness of the skin unnatu and pissunandi. So Manaki skin dry over danki carna lochesi, Manaki winter valla skin dry outundi, but winter valoche dryness though partu, conni panala valla vada skin and edinka equa dry state kiveltunandi, other chesi hot water ni. Winter lo southern and other hot water use shade and kishtapatamo, so equa hot water ni snan and ki use shade amutrata, kuntamandi 45 minutes, 1 hour kuda bath chest unter hot water. Prolonged bathing వల్ల కూడా మన స్కిన్ పైన ఉన్న న్యాచురల్ ఆయిల్ అనేది వెళ్లిపోయి ఆ స్కిన్ అనేది డ్రైగా మిగిలిపోతుంది దాంతో పాటు సోప్ ఎక్కువగా యూస్ చేయడము లైక్ తర్వాత స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్ యూస్ చేయకపోవడము ప్రొటెక్టివ్ క్లోతింగ్ ని యూస్ చేయకపోవడము ఎక్కువగా చల్లగాలులకి ఎక్స్పోజ్ అవడము ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే ఉన్న దానికన్నా ఎక్కువగా స్కిన్ డ్రై స్టేట్ కి వెళ్లిపోయి అట్లా చిట్లినట్టుగా అయ్యి ఇన్కన్వీనియన్స్ అనేది ఏర్పడుతుందండి సో ఇలా ఉన్నప్పుడు మనకి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ డ్రై స్కిన్ అనేది డ్రై ప్యాచెస్ లాగా ఏర్పడి ఎగ్జిమా కింద కూడా కన్వర్ట్ అవుతుందండి అప్పుడు వాళ్ళకి రెడ్నెస్ ఊజింగ్ అలాంటివన్నీ కూడా వస్తాయి కొంతమందిలో అయితే సెకండరీ ఇన్ఫెక్షన్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఇలా మనకి డ్రై స్కిన్ ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మనకి వింటర్ మొదలవుతూనే మనకు ఎక్కువగా హాట్ వాటర్ యూస్ చేయకుండా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడము 5 టు 10 మినిట్స్ లో బాత్ ని ఫినిష్ చేయడం అంటే ప్రొలాంగ్డ్ బాత్ ని అవాయిడ్ చేయడము అంటే మాయిశ్చరైజింగ్ సోప్స్ ని యూస్ చేయడము స్నానం చేసిన వెంటనే పైన పైన తుడుచుకొని సెమీ వెట్ స్కిన్ అంటే తడిపొడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం అంటే మనకి వింటర్ లో వచ్చేసి కొంచెం థిక్ గా ఉండే మాయిశ్చరైజర్స్ ని వాడడం క్రీమ్ ఫామ్ లో ఉండే మాయిశ్చరైజర్స్ ని వాడడం బెటర్ అండి దాన్ని ఇమిడియట్ గా స్నానం చేయగానే తడిపొడిగా ఉన్న స్కిన్ పైన అప్లై చేసుకోవడము ఆ తర్వాత మనకి బయటికి వెళ్తున్నప్పుడు ఏమైనా చల్లగాలికి ఎక్స్పోజ్ అవుతాము అనుకున్నప్పుడు ఫుల్ స్లీవ్స్ వేసుకోవడము దానివల్ల కూడా మనకి బయట నుంచి వచ్చే గాలుల వల్ల వచ్చే డ్రైనెస్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇవన్నీ ఈ ప్రికాషన్స్ తీసుకున్నా కూడా మనకి ఏమైనా ఎక్కువగా స్కిన్ డ్రై అయిపోయి డ్రై ప్యాచెస్ లాగా ఫామ్ అయ్యి ఎగ్జిమా కింద కన్వర్ట్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రం మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన మెడిసిన్స్ని యూస్ చేయడం అనేది బెటర్ అండి